you No. గలతిలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు నేను చదువుతాను ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తుములను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు చురుడి మీరు సున్నతి పొందినడల్లా క్రీస్తు వల్ల మీకు ప్రయోజనమేమో కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడనియు ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరు వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఎలానగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఏ నుండి వారికి సున్నత పొందుటి అందేమో లేదు పొందకపోటి లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగ విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బహుగా మీరు బాగుగా పరిగెత్తు చుంటేరి సత్యంనకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాడిని వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైన ముద్దయంతయు పులియజేయును మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొని నమ్ము నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచునడల్లా ఎప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడ్ను కదా మిమ్మల్ని కలవరిపెట్టువారు తమను తామే ఛేదించుకుంటా మేలు గడప ఏంటండి పౌలు మరలా ఇక్కడ క్రీస్తులు ఉండేటువంటి స్వాతంత్రాన్ని గురించి ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి అందుకని మొదటి వచ్చిన ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రులుగా చేస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ చూడండి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు పౌలు స్వాతంత్రం మనకి ఎలా వచ్చింది అని మాట్లాడుతూ చూడండి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి నిజమేంటంటే భక్తి జీవితం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి నిజమేంటంటే భక్తి జీవితము అంటే వాక్య ప్రకారంగా దేవుడు కనుక ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటే ఆ క్రైస్తవ భక్తి జీవితం అనేటువంటిది మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది అంటే క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి భారముగా అనిపించని అనిపించదు నూతన నిబంధనలు ఇక్కడ పౌలు ఏదైతే చెప్తూ వచ్చాడో ఏదైతే వాక్యం గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రం వలన లేదంటే కృప వలన అని మాట్లాడుతూ వస్తూ కంపేర్ చేస్తాం చూసారా ఆ పౌలుకి మనం చూసుకున్నప్పుడు ధర్మశాస్త్రం వలన గనుక అయితే అంటే క్రియల వలన అయితే ఆ యొక్క ఆత్మ జీవితము మనకి దాస్యంలో నడిపిస్తుంది స్వాతంత్రం అందులో ఉండదు మన ఇంకా దాసులుగా మారుస్తుంది అందులో ఫ్రీడమ్ లేదు అది భారంగా ఉంటుంది కానీ కృప ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో కృపను అర్థం చేసుకుని జీవించే భక్తి జీతం ఏదైతే ఉందో అది మనకి యాక్చువల్గా స్వాతంత్రాన్ని ఇస్తుంది అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు మనకు స్వాతంత్రం ఉందంటున్నాడు అక్కడ ఆ స్వాతంత్రం ఎలా వస్తుంది అంటే అక్కడ క్రీస్తుని బట్టి మనకు స్వాతంత్రం వస్తుంది మనము స్వాతంత్రము అని మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏది పడితే అది చేసుకోవడానికి ఉన్నటువంటి స్వాతంత్రం కాదు అది మనం ఏదైనా చేసుకోవచ్చు అనడానికి ఉన్న స్వాతంత్రం కాదది అది దేవుని బట్టి మనకు వస్తున్న స్వాతంత్రం అది మనకు మనముగా తెచ్చుకున్న స్వాతంత్రం అయితే అప్పుడు ఏంటంటే నేనేం చేయాలో రెండో వ్యక్తి నాకు చెప్పాల్సిన అవసరము లేదు కానీ ఇక్కడ స్వాతంత్రం అనేటువంటిది అంటే మనం క్రీస్తు విశ్వాసం ఉంచడాన్ని బట్టి క్రీస్తే మనకి ఇచ్చేటువంటి స్వాతంత్రం దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ ఆ స్వాతంత్రం అనేటువంటిది దేవుడు చెప్పినట్టుగా మనము చేయడానికి అది ఇంకా మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు అందుకని ఒకసారి ఆలోచించాలంటే ధర్మశాస్త్రం వల్ల వాళ్ళు చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఈ పరిశీలన గురించి ఆలోచించిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చాలా వరకు వాళ్ళు చేస్తూనే వచ్చారు చేస్తున్నారు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు కానీ ఒకసారి ఆలోచించండి ఏస్తు క్రీస్తు జీవిస్తూ ఉన్నారు అలాగే ఫరిశీలు చాలామంది జీవిస్తున్నారు కానీ ఏస్తు క్రీస్తు అలాగే ఫరిశీలు ఒకే చోట ఉన్నప్పుడు మనం చూసుకుంటే నిజంగా భక్తి జీవితంలో ఎవరు సంతోషంగా సాగుతున్నారు అని అడిగితే అన్ని మేము ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తున్నాము అన్ని మేము ఖచ్చితంగా చేస్తున్నాము అని చెప్పుకున్నట్టు అంటే ఎక్కడో కూడా వాళ్ళు ఆ స్వాతంత్రం వాళ్ళు అనుభవించిన బైబుల్ మనం చూడం కానీ ఏసుక్రీస్తు చాలా ఫ్రీగా ఉంటున్నారు వాళ్ళు ఆయన భక్తి జీవితంలో ఆయన చాలా స్వాతంత్రం ఉంది ఆయన దేనికి కూడా ఆయనకు ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వట్లేదు ఆయన దేనికి కూడా ఏదో బందీ అయిపోయినట్లుగా ఏదో తినటువంటి ఒక కార్డ్ ఏదో ఆయన మీద ఉన్నట్లుగా ఆయన ఎక్కడ కూడా ఏసుక్రీస్ ఫీల్ అవ్వలేదు కానీ ఫరీ చూడండి ప్రతిసారి ఏసుక్రీస్ కొంచెం ఫ్రీగా ఉంటే అది ఏంటి అది భక్తి లాగా వాళ్ళు కనిపించట్లేదు బైబుల్ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు వచ్చి అడుగుతారు మేమందరం తరచుగా మేము ఉపాసం ఉంటున్నాం మీ శిష్యులు ఎక్కడ ఉపాసం ఉన్నట్టుగానే అసలు మాకేమీ అనిపించట్లేదు సార్ అంటే వాళ్ళకి ఏమిందంటే మేము ఉపాసం ఉంటున్నాం మేము ఎంత కష్టపడుతున్నాం దేవుని కోసం ఎంత చేస్తున్నాం కానీ అసలు వీళ్ళేంటి అసలు ఎక్కడో కూడా అలాగా మే మాత్రం కష్టపడుతున్నట్లే అసలు వీళ్ళు అనిపించట్లేదు అని వాళ్ళకి అనిపించి అసలు మీ శిష్యులు అసలు ఉపాసం ఉండలేదు ఏంటి అన్నారు అంటే చూడండి అక్కడ ఉపవాసంలో కూడా వాళ్ళు ఆచరించేటువంటి దాంట్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి ఉపవాసం చేయడం మంచిదే కానీ వాళ్ళు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కానీ వాళ్ళు ఉపవాసం ఎలా ఉందంటే అదొక వాళ్ళని ఏదో బంధించేదిగా అదొక భారంగా ఉంది కానీ యేసుక్రీస్తు అంత ఫ్రీగా తన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ అంత ఫ్రీగా ఉంటూ కూడా వాళ్ళకంటే భక్తిగా బ్రతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి అది నిజమైన భక్తి జీవితమేనా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వచ్చేసింది ఎందుకంటే వీళ్ళ భక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే ఇది విశ్రాంతి ఏ పని చేయకూడదు మీ శిష్యులు ఏంటి అలా పొలంలో వెళ్తూ వెన్నులు చూస్తున్నారు ఏంటి అలా చేయకూడదు కదా అంటే ఏంటంటే ఆ విశ్రంజనం అనేటువంటిది వాళ్ళకి ఆబ్లేషన్ మారిపోయి విశ్రంజనం అనేసరికి ఏవో కొన్ని కార్యాలు చేయకూడదు అంటే ఒక ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రం అనేటువంటి దానికి లిమిట్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి స్వాతంత్రం లిమిటేషన్ వచ్చేసింది ఈ రోజు కాబట్టి ఇది మనం చేయకూడదు అనేటువంటి ఒక రకమైన పరిధులు వాళ్ళకి వచ్చేసినాయి వాళ్ళు భక్తిగా ఉన్నాం అనుకున్నాం కానీ ఆ భక్తి ఏం చేసిందంటే అంటే వాళ్ళకి స్వాతంత్రం అవ్వలేదు ఆ భక్తి వాళ్ళకి దేవుని దగ్గర వాళ్ళకి ధైర్యం అవ్వలేదు ఆ భక్తి వాళ్ళకి ఇంకా లిమిటేషన్స్ పెట్టేసింది కానీ ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు చక్కగా యేసుక్రీస్తు శిష్యులందరూ చూసుకుంటున్నారు ఆయన బట్టి శిష్యులు నడుచుకుంటున్నారు కానీ ఏసుకృశ్ భక్తి జీవితం అంటే అసలు భక్తిలాగే వాళ్ళకి కనిపించట్లేదు అలా ఏసుక్రిస్త ఫాలో అవుతున్న శిష్యుల యొక్క భక్తి జీవితం కూడా వాళ్ళకి భక్తిలాగా కనిపించలేదు అనిపించలేదు వాళ్ళకి అదే ప్రసార విస్తారందని ఎలా చేస్తున్నారేంటి కనీసం ఒకసారి కూడా పోస్తున్నారు రాసే మాకు ఏంటి మాకు ఎలా చేస్తున్నా మాకు కనపట్లేదు ఏంటి అలా ఉంటున్నారేంటి వాళ్ళు అంత పైపై భక్తి ఏంటి వాళ్ళది అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు ఎందుకనంటే యేసుక్రీస్తును సుష్యులేమో భక్తి జీవితము చాలా ఈజీగా ఉంది వాళ్ళకి చూడడానికి కానీ నిజంగా ఆలోచన చేస్తే లోతైన భక్తి ఎవరిది అంటే పరిశీలిది కాదు ఖచ్చితంగా యేసుక్రీస్తే లేదంటే సుష్యులదే ఒక దాన్ని బట్టి ఒకసారి పోల్చి చూసుకోండి నిజమైన భక్తి జీవితం అసలు నిజంగా ఎలా ఉంటుంది బైబిల్ ప్రకారం ఇక్కడ పౌలు మాట్లాడుతూ స్వాతంత్రం అని చెప్తాం చూసారా భక్తులు ఉన్నటువంటి స్వాతంత్రం గురించి మనం మాట్లాడుతున్నాం ఏసుక్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రం గురించి మనం మాట్లాడుతున్నాం అందులో వేసుక్రిస్తే ఆ యొక్క భక్తిలో యేసుక్రీస్ ద్వారా వచ్చేటువంటి దానిలో ఏసు నమ్ముట ద్వారా వచ్చేటువంటి ఆ భక్తి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది అంటే ఇంత ముందు యాక్చువల్గా మనం బందీలుగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి చాలా స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు కొన్ని కార్యం మనం ఈజీగా చేసుకోగలిగేటువంటి ఫ్రీడమ్ మనకి ఇప్పుడు దొరుకుతుంది కానీ ఈవెన్ ఈ రోజుల్లో కూడా చాలా మంది కృషి ఏమనుకుంటారంటే నిజవాన్ భక్తి అంటే కొన్ని చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక రకమైన బందీల్లాగా ఫీల్ అవుతాం చాలా మంది అది భక్తి అనుకుంటున్నాం కానీ నిజమైన భక్తి అంటే పౌలు కూడా చెప్తున్నాడు మీరు ధర్మశాస్త్రం కనుక మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతే అది అక్ష ఉంటుందంటే మీరు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మీరు కోల్పోతున్నారని మాట్లాడుతూ అక్కడ ఇంకా స్పెసిఫిక్ ఒక ఓడి వాడుతున్నాడు చూద్దాం చూడండి చూడండి అక్కడ అంటున్నాడు రెండు లైన్లు చూసుకుంటే ఫస్ట్ లైన్ చూసి క్రీస్తు మళ్ళీ స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి చూశారు అక్కడ అంటున్నాడు క్రీస్తు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి ఏసు క్రీస్తు మళ్ళీ స్వతంత్రులుగా చేశాడు ఇప్పుడు చూడండి అక్కడ ఆ స్వాతంత్రం మనకు సంపాదించుకుంది కాదు క్రీస్తులో మనకు ఆ ఫ్రీడమ్ మనకు అంటలేదు ఏసు క్రీస్తే మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చారని పౌరులు పౌలు చెప్తాడు ఇక్కడ ఏసుక్రీస్మ స్వతంత్రులుగా చేశాడు కానీ ఇప్పుడు మీరు అందులో స్థిరంగా కొనసాగండి ఆ స్వాతంత్రం ఉండండి మరలా మీరు వెనక్కి వెళ్ళొద్దు ధర్మశాస్త్రం వైపు వెళ్ళొద్దు క్రియల వైపు వెళ్ళొద్దు ఇప్పుడు క్రియలు వెళితే ప్రాబ్లం ఏంటి అంటే పౌరుల యొక్క భాషలో ఉందంటే క్రియలు పెళ్తే మీరు ఆ ధర్మశాస్త్రం అంటే కాడి క్రిందకి మీరు వెళ్తున్నారంటున్నాడు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళడం అంటు అంటే నిజంగా దీంతో పోల్చాడంటే అది భక్తితోనో లేదా పాజిటివ్గా పోల్చే అది కాడితో పోల్చాడు కంటే అర్థం ఏంటి ఇప్పుడు చూడండి మనకు కూడా తెలుసు నార్మల్గానే చూడండి పొలంలో ఆవులు కానీ దున్నపత్ర దున్నే దున్నేటప్పుడు వాటి కాడిని మీద వేస్తారు వేసి దాన్ని మెడకేసి బెల్ట్ ఎలాంటి తోడేసి కట్టేస్తారు వాళ్ళు ఇప్పుడు ఆ కాడి వాటి మీద ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అది కొన్ని కార్యాలు చేయాలి పొలంలోకి వెళ్ళినప్పుడు దాని మీద కాడు దాంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క ఆ యొక్క పశువు అవుతుందో ఆవో లేదా గేదెదుతుందో ఇప్పుడు పొలాన్ని దున్నాలి అది ఇప్పుడు కొన్ని కార్యాలు చేయాలి కాబట్టి ఆ కాడ్ దాని మీద మోపబడింది ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కాడ్ ఇప్పుడు దాని మీద ఉందో ఆ యొక్క ఎద్దుకి లేదా ఆ యొక్క జంతువుకి ఫ్రీడమ్ ఉండదు ఇంకా అది ఎలా కావాలంటే అలా వెళ్ళడం వీలు లేదు దానికంటూ కొన్ని రిస్ట్రిక్స్ వచ్చేస్తాయి దానికంటూ కొన్ని హద్దులు వచ్చేస్తాయి అది అనుకున్నప్పుడు అనుకున్నట్లుగా అనుకున్న చోటికి అనుకున్నట్లుగా అది వెళ్ళడానికి వీలు లేదు కాడే మోపబడిందంటే అర్థం అంటే దాన్ని కంట్రోల్ చేసేవాడు వేరేవాడు ఉన్నాడు ఇప్పుడు నడుస్తున్న నడవటం మనకు కనబడుతుంది ఇది పొలం నడడం కనబడుతుంది కానీ యాక్చువల్గా చూస్తే దాని ఇష్టప్రకారం అది చేయట్లేదు దాని వెనకాల ఉండి దాని మీద కాడని మోపినటువంటి వాడు చెప్పినట్లుగా ఆ యొక్క ఆవులు కానీ గదులు నడుస్తూ ఉంటాయి అవి బాగానే వెళ్తున్నాయి కదా ఏముందని అనుకుంటాం కానీ కనిపించిన విషయం ఏంటంటే ఆ కాడి అనేటువంటిదే వాటిని కంట్రోల్ చేస్తుంది వాళ్ళు అనుకున్నట్లుగా దాన్ని చేయలేరు ఎందుకంటే చూడండి ఆవులు చూడండి రైతు ఉన్నాడు అనుకోండి పొలం దున్నే అలవాటు ఆ యొక్క ఆవులకు లేదా గేదలకు ఉందా అనుకోండి ఇప్పుడు అర్థం అండి ఇప్పుడు అది పొలంలోకి వెళ్ళి పొలాన్ని దున్నాలని అర్థం ఎప్పుడైతే పనంతా అయిపోయిన తర్వాత ఆ యజమాను కాడిని తీసేస్తే అర్థం ఏంటంటే అమ్మాయి ఈరోజు నేను చేయాల్సిన పని అంతా నేను చేసి ఇప్పుడు నేను ఫ్రీగా నేను ఉండొచ్చు నా మీద కాడ లేదంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేనేమి చేయాల్సిన అవసరం ఇప్పుడు నాకు ఇంకా లేదు వాటికి అండర్స్టాండింగ్ ఉంటుంది కాడు ఉందంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని కార్యాలు చేయాలి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చిన నచ్చకపోయినా సరే నేను రిలాక్స్ అవ్వడానికి వీలు లేదా తున్నంత వరకు నేను కొన్ని కార్యాలు చేయాలి కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాడిని కనుక ఆ యొక్క యజమాని తీసాడు అనుకోండి అప్పుడు దానికి ఎవర్థం అవుతుంది ఇప్పుడు నేను నేను రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే నేను చేయలేదాంతా నేను చేసేసాను ఇంకా నెరవేర్చాల్సిన అంటూ ఇంకేమీ లేదు ఇప్పుడు నేను రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు నా మీద కాడి లేదు అలాగా పౌలు క్రైస్తవ భక్తి జీవితాన్ని పోలుస్తున్నప్పుడు ధర్మశాస్త్రమును బేస్ చేసుకొని భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళ జీవితాలపైన ధర్మశాస్త్రం అంటుంటే ఒక కాడి ఉంటుంది అది వాళ్ళకి పాపం తెలుసో లేదో తెలియదు కానీ అది భారంగా ఉంటుంది అది భారం మాత్రమే కాదు కానీ అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి కొన్ని పరిధులను అది పెట్టేస్తుంది అందుకనే శిష్యులు ఐ మీన్ అందుకనే పరిశైలు విశ్రాంతి అయిన పొలంలో తుంచుతున్నారు ఏంటి విశ్రాంతి నా స్వస్థపరుస్తున్నవి ఏంటి అసలు మీరు ఉపాసమే ఉంటలేదేంటి చాలామంది ఉపాసం ఏంటంటే భక్తులు అదొక ఉన్నతమైన స్థాయిలో చాలామంది పెట్టేసుకున్నారు దాన్ని ఈరోజు కూడా క్రిస్టియన్లో చాలామంది ఉపవాసం ఉన్నామంటే అది భక్తులు గొప్ప స్థితి అనుకుంటాం అది భక్తుల గొప్ప స్థితి ఏం కాదు అది భక్తులు ఒక భాగం అది అది గొప్ప ఉన్నతమైన స్థితి అనేటువంటిది కాదు అది భక్తులు కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది భక్తులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వారికి ఉన్న జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉపవాసం ఉంటారు కానీ ఉపవాసం అనేటువంటిదే భక్తులు కొంచెం ఉన్నతమైన స్థితి అని చాలామంది పడుతున్నారు అది బెటర్ అనుకుంటున్నారు అందుకనే ఫరిసలు వాళ్ళు అంటున్నారు కాబట్టి శిష్యుల దగ్గరకి వచ్చినప్పుడు ఏసు దగ్గరకి వచ్చి అంటున్నారు ఏంటి మీ సుష్యులు అసలు ఉపాసమే ఉన్నట్టు మాకు ఎప్పుడు కనబడలేదేంటి అంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఆ రోజు ఫరిసైలో ఈ రోజుల్లో కూడా చాలామంది క్రిస్టియన్స్ ఉన్నాడు అంటే ఉపాసం ఉన్నామంటే మనకంటే చాలా బెటర్ అనుకుంటున్నాం మనం ఉపాసం లేని కంటే ఉపాసం ఉన్నాడు చాలా బెటర్ అనుకుంటున్నాం కానీ ఉపాసం ఉండడం మంచిది కాదంటలేదు కానీ ఉపాసం జీవితంలో ఒక గొప్పతనాన్ని చూపించేది కాదు ఉపాసం అంటాడు ఉపాసం ఏంటంటే ఆత్మజీవితంలో ఒక పెద్ద మెట్టు కాదు ఉపాసం సిట్యువేషన్ తగ్గట్టుగా దేవునితో సహవాసం చేయడానికి ఉపాసం ఉంటాం కానీ ఉపవాసం ఏంటంటే నీ భక్తిని నీ మెజర్ని చేసేటువంటి స్కేల్ లాంటిది ఏమీ కాదు మేము తరచుగా ఉపాసం ఉంటామండి అని చెప్పుకుంటే ఉపవాసం అంటే వాళ్ళ 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 ఉద్దేశం ఏంటంటే మేము చాలా భక్తిగా ఉంటున్నాం అర్థం కానీ యాక్చువల్ ఉపవాసం భక్తిలో మనం ఎదగడానికి ఉపాసం ఉంటుంది ఉపవాసం మన పరిస్థితులను బట్టి దేవునితో సహవాసం చేయడానికి అవసరముగా పరిగణించి ఆ సిట్యువేషన్ అవసరం గ్రహించి ఉపవాసం ఉంటాం కానీ ఉపాసన ఇప్పుడు చాలా మంది ఎలా చేస్తారంటే అది భక్తిలో గొప్ప స్థితి అనుకుంటున్నాను అందుకని చాలామంది మేము తరచుగా ఉపాసం ఉంటాం లేదు మేము సంవత్సరం ఇన్ని ఉపాసం చెప్పుకుంటే విన్నటువంటి అబ్బో చాలా నేను చాలా భక్తి ఎక్కువండి చాలా భక్తి పడుకోండి ఇన్నిసార్లు ఉపాసం ఉంటున్నాడు అని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే అది భక్తిలో ఒక గొప్ప స్థితాన్ని చాలామంది అనుకుంటున్నారు అసలు ఫరిసూడాలంటున్నారు కాబట్టి ఉపాసం గురించి వచ్చి మీ శిష్యులు అసలు ఉపాసం ఉండడం క్వశ్చన్ చేస్తున్నారు అంటే భక్తి అనేటువంటి దాన్ని అంత అల్ అంత చీప్గా పరిశీలు తీసుకొచ్చారు ఒకసారి ఆలోచించండి వాళ్ళ భక్తి ఉపవాసం ఉండలేదు కాబట్టి వాళ్ళు భక్తి లేదంటే పరిశీలక అవగాహన భక్తి గురించి వాళ్ళ డెఫినేషన్ అది భక్తి గురించి అంతే అంటే అర్థం ఏంటంటే ఈ ఫరిశేలు ధర్మశాస్త్రం బేస్ చేసుకొని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్వాతంత్రం పోయింది కానీ ఏసుక్రీస్తు వాళ్ళకంటే బెటర్గా ఉంటున్నారు ఫ్రీగా ఉంటున్నారు విశ్రాంతి దినమున ఫరిసెడ్ కంటే ఏసుక్రీస్తు ఫ్రీగా ఉంటున్నారు కానీ యాక్చువల్గా చూస్తే ఫరిసెడు కంటే ఏసుక్రీస్తే ఫరి విశ్రాంతి దినాన్ని చాలా బెటర్గా చాలా పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు చెప్పాలంటే కానీ ఏసుక్రీస్తుని చూస్తే అలా కనబట్టలేదు ఫరిసేలకి ఎందుకంటే విశ్రాంతి ఉంటాడు వారికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేసింది వాళ్ళ మీద కాడిలాగా ఉంది అది భారంగా వాళ్ళకు ఉంది వాళ్ళకి అందుకని వాళ్ళు కొన్ని చేయలేరు విశ్రా ధర్మశాస్త్రం అంటే వాళ్ళు లాగేస్తుంది వాళ్ళకున్న ఫ్రీ మూమెంట్ తీసేస్తుంది అది కాడిలాగా ఉండి భారంగా ఉండి వాళ్ళకి జీవితాన్ని వారి భక్తిని కంట్రోల్ చేస్తుంది ధర్మశాస్త్రం అది అలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి అలా ఉండకూడదని దేవుడు తలంచడు కాబట్టి ఆయన వచ్చి కొన్ని కార్యలు చేసి క్రీస్తు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడని బైబిల్ పాలు చెప్తున్నాడు మన మీద మనకున్న జ్ఞానం బట్టి మన స్వతంత్రం సంపాదించుకున్నాం అని కాదు క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనకు స్వాతంత్రులుగా దేవుడు మనల్ని మార్చాడు అని ఇప్పుడు మీరు అందరూ నిలిచి ఉండండి మీరు వెనక్కి ఎందుకు వెళ్తున్నారు కానీ ఒకసారి ఆలోచించండి నిజంగా ఒక క్రిస్టియన్ ఈ పౌలు చెప్తున్న భక్తి ప్రకారంగా కనుక బ్రతుతోండి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని కార్యాలు చాలా యాక్టివ్గా చేస్తారు వాళ్ళు కొన్ని కార్యాలు చేస్తారు అంటే తరచుగా ఉపవాసాలు లేదా జాగారాలు లేదా చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా విషయాలు చేస్తారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా క్రియలు చేస్తారు కాబట్టి అది చాలా భక్తిలాగా మనకు కనబడుతుంటుంది కానీ పౌలు అంటున్నాడు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు అందులో ఉన్న ప్రాబ్లం అదే మీరు షడెంగా ఇష్టపడుతున్నారు కానీ వెనక్కి వెళ్తున్నారు ఒకసారి ఆలోచించండి ఏ క్రిస్టియన్ అయినా సరే ఈవెన్ మనమైనా సరే ఒక స్వాతంత్రం ఉండేటువంటి ఒక పొజిషన్ నుంచి మన బందిగా మార్చి మన మీద లేని ఒక కాడిని మోసేలాంటి భక్తులు నడిపించేటువంటి దాన్ని ఒక విశ్వాసం ఎందుకు కోరుకుంటాడు ఒకసారి ఆలోచించండి ఎందుకు వెళ్తాం మనం యాక్చువల్గా మనం దేవుని నమ్మిన నమ్మకపోయినా సరే మనిషి యొక్క నేచర్ ఏంటంటే నేను స్వతంత్రంగా ఉండాలి అది మనిషి యొక్క స్వభావం నేను విడుదల పొందుకోలేను నేను ఫ్రీగా ఉండాలన్నటువంటిది ఆ స్వభావం అంటుంటది ఆలోచన దేవుడే మనిషిలో ఆ స్వరం దేవుడే మనిషి యొక్క నేచర్లో ఉంచాడు స్వభావంలో ఉంచాడు దేవుడు అందుకే మందరూ విడుదల పొందుకోవాలనుకుంటాం అందుకు విడుదల కావాలి అందుకని ఫ్రీడమ్ కోసం చాలా మంది ఫైట్ చేస్తారు ఒకప్పుడు మన దేశంలో కూడా ఇండియాలో ఫైట్ చేస్తారు ఫ్రీడమ్ కోసం ఎందుకని ఎవరో గాంధీనో లేదా ఎవరో కనిపెట్టేటువంటి ఆలోచన కాదు అది స్వ స్వతంత్రంగా ఉండాలంటుంది దేవుడే ప్రతి ఒక్క మనిషిలో పెట్టాడు కొంతమంది ఉండగలుగుతారు కొంత ఉండలేకపోతారు కానీ విడుదల పొందుకొని నేను ఫ్రీగా ఉండాలంటే మనిషిలో ఉన్నటువంటి ఒక స్వభావం ఆ స్వభావాన్ని దేవుడే పెట్టాడు అందుకని టైం వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు ఎందుకని ఆ దుర్జన్లుగా దేవుని యొక్క ఉద్దేశమే అది కానీ ఇప్పుడు ఒక ఆ స్వాతంత్రం ఉంటుండగా ఒక మనిషి మనలో వెనక్కి వెళ్ళిపోయి లేనిపోయిన కాడిని ఎందుకు మేదేసుకుంటాడు ఎందుకు ఎందుకు అలా ఇష్టపడతాం ఒక మనిషి చెప్తే మనిషి ఇష్టపడినప్పుడు ఎందుకని భక్తిలో వచ్చేసరికి క్రిస్టియన్లకు వచ్చేసరికి వెనక్కి ఎందుకు వెళ్తాం ధర్మశాస్త్రం చేయడానికి ఎందుకు వెళ్తాం లేనిపోయిన కాడని ఎందుకు మూయడానికి ఇష్టపడతాం భరించడానికి ఎందుకు ఇష్టపడతాం అంటే బేసిక్ ఒక రీజన్ ఏంటంటే మనకి స్వాతంత్రం ఉంటే మనకు భక్తి జీవితంలాగా అనిపించదు వాక్యం తెలియకపోతే ఏదైతే ఏ స్వాతంత్రత క్రీస్తు మనకి ఇచ్చాడో ఆ భక్తి జీవితం అంటే నిజంగా భక్తి లాగా మనకు అనిపించదు ఏది భక్తిలాగా ఉంటే తెలుసా వెనక్కి వెళ్ళిపోయి ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతుంటే అది భక్తిలా కనబడుతుంటుంది ఎక్కువ మంది అలాంటి ముఖ్యంగా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం అలా లేకుండా స్వాతంత్రం ఉన్నాం అనుకోండి ఒకసారి మన భక్తి మీద మనకే డౌట్ వచ్చేస్తుంది మనం అంత భక్తిగా మనం లేమేమో ఎందుకని వాళ్ళు అన్ని చేస్తున్నారు వాళ్ళు విస్తందని మనకంటే బెటర్గా పాటిస్తున్నారు యేసుక్రీస్ ఆ స్వాతంత్రం చాలా ఖచ్చితంగా పాటిస్తున్నారు వాళ్ళు తరచుగా వాళ్ళు ఉపాసం ఉంటున్నారు వాళ్ళు ఇంకేంటో చేస్తున్నారు వాళ్ళు విస్తందని ఇంకే పని చేయకుండా వాళ్ళు ఉంటున్నారు అది బహుశా అదే నిజమైన భక్తి ఏమో ఎందుకంటే వాళ్ళు చాలా క్రియలు ఎక్కువగా యాక్టివ్గా వాళ్ళు చేస్తున్నారు కదా అనుకొని దేవుని అంటే ఆసక్తిని బట్టి వాళ్ళు కొన్నిసార్లు ధర్మశాస్త్రం అంటే నిజమైన భక్తి జీవితం ఏమో ఎందుకంటే వాళ్ళు చాలా క్రియలో చాలా ఎక్కువగా కనబడుతున్నారు యాక్టివ్గా కనబడుతున్నారు అనుకొని వెనక్కి చాలామంది వెళ్ళిపోతారు అయితే ప్రాబ్లం ఏంటంటే అది వెళ్ళే వెళ్ళే కొలది అది మనల్ని బందీలుగా మార్చేస్తుంది కానీ స్వాతంత్రని మనకు అది ఇవ్వదు స్వతంత్రం అనవద్దు అందుకని పౌలు ఇక్కడ మాట్లాడుతూ మరలా ఆ ధర్మశాస్త్రం ఉంటే కాడి కిందకి మీరు ఎందుకు వెళ్తున్నారు ఆ కాడి కిందకి ఎందుకు వెళ్తున్నారు చూసారా అంటే ఎంత డిఫరెన్స్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు స్వతంత్రం ఉంటుందంటే మనకు అనిపిస్తుంది అలాగే ఎందుకు వెళ్తాం మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు అలాంటి దానికి అట్రాక్ట్ అయిపోతాం మనం ఎందుకంటే అది నిజం భక్తిలాగా అనిపిస్తుంది మనకి క్రీస్తు మనకు కనుక నుంచి స్వాతంత్రంలో బ్రతడడమా ఫ్రీడంలో మనం ఉన్నటువంటిది పెద్ద భక్తి కాదేమనిపిస్తుంది ఈవెన్ క్రిస్టన్స్ చాలా మంది చూస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఒక క్రిస్టియన్ కనుక పౌలు చెప్పినటువంటి స్వాతంత్రాన్ని కనుక నిజంగా అనుభవిస్తూ అందులో కనుక నిలిచి ఉంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాళ్ళు ఈ స్వాతంత్రం ఉంటే వారిని చూసి తక్కువగానేంచనా వేస్తారు అందుకని చూడండి ఫరిసైలు వేసుకొని తక్కువ నుంచి వేస్తారు అసలు పెద్ద భక్తే కాదయింది వేసుకొస్తే పెద్ద భక్తే కాదు వాళ్ళ దృష్టిలో పెద్ద భక్తే కాదు ఈ రోజుల్లో కూడా నిజంగా వాక్య ప్రకారంగా క్రీస్తు మనకు అనుకరించినటువంటి ఆ స్వాతంత్రములో స్థిరపడి అందులో కంటిన్యూ అవుతుంటే ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ స్వాతంత్రం ఉంటే ఈ భక్తి జీవితంలో చూసేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఖచ్చితంగా తక్కువగానే చూస్తారా ఎందుకంటే అది అంత పెద్ద భక్తిలాగా అనిపించదు ఎలాగైతే ఫరిసలేసి క్రీస్తుని చూసి ప్రశ్నిస్తున్నారో మీరు ఇది చెట్లేదు అది చెట్లేదేంటని అలాగే ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రిస్ ధర్మశాస్త్రం కింద ఉండేటువంటి వాళ్ళు ఖైస్తం స్వాతంత్రంగా బ్రతికేటువంటి వాళ్ళు చూసి అలాగే తక్కువ వారి భక్తి జీవితం తక్కువ వంచినా వేస్తారు వాళ్ళు యాక్చువల్ కాళికొ ఉన్నారు కానీ వాళ్ళకి అది కూడా తెలియట్లేదు భక్తి జీవితం ఎప్పుడూ కూడా మనకి కాడి కిందకి తీసుకెళ్ళకూడదు స్వాతంత్రాన్ని ఇవ్వాలి అదే ఇక్కడ పౌలు మాట్లాడతాడు కొంచెం కింద చదువుకుందాం చూడండి రెండు వచనం చూడు మీరు సున్నతి పొందినడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ఇక్కడ చూడండి అంటున్నాడు చూడండి సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదు సరే చూడు మరలా సున్నతి పొందడం కోరిసి వెళ్తారు సున్నత పొందుకుంటే లేదా మరలా మీరు సున్నత కూడా చేయించుకోలేము నేను దేవుని నమ్మాను క్రీస్తు నమ్మాను ఎస్స క్రీస్త మెస్సే అని నమ్మాను కానీ సున్నత కూడా చేయించుకుంటే పని అయిపోద్ది కదా ఎందుకంటే చాలా మంది చేయించుకున్నారు బాస్ అది అక్కడ కూడా నా జీవితంలోనికి యాడ్ అయిపోతే అది కూడా ఒకసారి నేను కలుపుకుంటే ఈ భక్తి జీవితం అందరితో పాటు నేను చేస్తున్నాను కానీ ఎలా సున్నతండి ఒకటి ఉంది కదా అది కూడా నేను చేయించేసుకుంటే బోసంగా నా జీవితంలో ఆత్మంగా ఏలోటు ఉండదు కదా అనేటువంటి ఒక ఆలోచన కొంతమందికి వచ్చి అలా సున్నత చేయించడం గురించి ఆలోచన చేస్తుంటే పౌలు అంటున్నాడు మీరు కనుక మరలా వెళ్ళి మీరు సున్నత చేయించుకుంటే క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏముంది అంటే అర్థం ఏంటంటే ఏ స్వాతంత్రం అయితే క్రీస్తు వలన మనకు కలుగుతుందో ఏ మేలైతే క్రీస్తు వలన మనకు కలుగుతుందో క్రీస్తు వల్ల మనకు కలిగేటువంటి ఒక్క మంచి కూడా మళ్ళీ ధర్మశాస్త్రం నాకు వెళ్ళిపోవడం ధర్మశాస్త్రం క్రిందకి వెళ్ళిపోవడం బట్టి క్రీస్తు వల్ల మనకు ఉపయోగమే లేదంట చూడండి క్రీస్తు వల్ల ఉపయోగమే లేదు అండ్ అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి ఉండడం వల్ల క్రీస్తుని మాత్రమే కలిగి ఉండటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట అందులో ఒకటి ఇక్కడ పోలు స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు కానీ క్రీస్తుని బేస్ చేసుకొని క్రీస్తుని బేస్ చేసుకొని జీవించేటువంటి జీవితం అంటే ఏసుక్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బేస్ చేసుకొని ఆధారం చేసుకొని ప్రభావం నేను చేసింది ఏమీ లేదు నేను ఎన్ని చేసినా సరే నువ్వు చేసిన దాని ముందు నేను చేసేది కాదు అని నమ్మి ఏస్తు క్రీస్తు చేసిన కార్యం మీద బేస్ అయ్యి జీవితాన్ని బ్రతుతం చూసారు గడుపుతో చూసారు భక్తి జీవితాన్ని అది మనకి క్రీస్తు వల్ల మనకి మేలు కలిగిస్తుంది కానీ ఒక్కసారి క్రీస్తుని నమ్మి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ధర్మశాస్త్రం బేస్ అది కూడా చేసేద్దాం ఎందుకు ఇవి ఎలాగో చేస్తున్నాం ఇవేం వదలం క్రీస్తుని కూడా నేను వదలను కానీ సున్నత ఏదో చాలా మంది చేయించుకుంటే అంటున్నారు కదా అది కూడా నేను చేయించేసుకుంటాను నేను క్రీస్తునే వదిలేయట్లేదు క్రీస్తుని కలిగి ఉంటే ఏం ఎంతగానో మంచి వదిలే అని సేఫ్ సైడ్ అన్నట్టుగా అది కూడా చేసుకుంటే తప్పే ఉందిలే అని క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా మరలా వెనక్కి వెళ్ళి సున్నత చేయించుకుంటారు కొంతమంది ఇప్పుడు పోలో అంటున్నాడు సరే మీరు సున్నత చేయించుకున్నారు సున్నత చేయించుకుంటే తప్పేమీ లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు క్రీస్తు మీరు సున్నత చేయించుకుంటే అప్పుడు వల్ల మీకు యూజ్ ఉంది ఒకసారి ఆలోచించండి వల్ల మీకు యూజ్ ఏంటి అన్న మాటలు ఎంత పెద్ద అర్థం ఉందంటే క్రీస్తు వల్ల యూజ్ ఏంటి వల్ల మీకు ప్రయోజనం ఏంటంటే అర్థం ఏంటంటే ఏస్తు క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలు ద్వారా ఎన్నెన్ని కార్యాలు అయితే చేశాడో అవేవి కూడా మీకు ఉపయోగపడదు కదా అంటున్నాడు ఒకసారి ఆలోచించి అది మీకేదో ఉపయోగపడదు అంటే ఒకసారి అంటే ఆయన శ్రమలు పడ్డం కానీ ఆయన అన్ని కొరట దెబ్బలు తినడం కానీ అవమానము భరించడానికి కానీ నిందన భరించడం కానీ పాపమును భరించడమే కానీ లేదా ఇంకే శ్రమలు పడడమే కాదని చనిపోవడమే కాదు ఇవన్నీ కూడా మనకి ఏ ఉపయోగపడదంట అది కూడా ఏ మనకు ఉపయోగపడదంట దాని ఒకసారి ఆపోజిట్గా అర్థం చేసుకుంటే క్రీస్తు మాత్రం మనం పట్టుకుంటే సున్నతికి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళకుండా క్రీస్తు మాత్రం పట్టుకుంటే క్రీస్తు చేసిన ప్రతి కార్యం వల్ల కూడా మనకి మేలు ఉంటుంది ఆయన శ్రమల వల్ల మనకు మేలుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు మేలుంది ఆయన పొందినటువంటి శాపాన్ని బట్టి మేదొచ్చుకున్న శాపం బట్టి మనకు మేలుంది ఆయన పొందిన మరణాన్ని బట్టి మనకు మేలుంది ఆయన తిరిగి మళ్ళీ లేవటాన్ని బట్టి మనకు మేలు ఉంది ఇన్ని గొప్ప కార్య అంత పెద్ద శ్రమను తీసుకొని ఇంత గొప్ప దేవుని యొక్క ప్రణాళికను వదిలేద్దామని గచ్చమైన తోటలో అనుకుంటూ ప్రార్థన చేసి సరే నీచిత్వం సిద్ధించను కాక అని ఆయన డిసైడ్ అయ్యి అంత గొప్ప కార్యాన్ని ఏకాగ్రతతో చేస్తే మరణ మగునంతగా దేవునికి విధేత చూపు కార్యాన్ని చేస్తే ఆయన అన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వెనక్కి వెళ్తే యేసు అన్ని కార్యాలు చేసిన వల్ల కూడా ఉపయోగమే లేదంట ఒకసారి ఆలోచించండి అంటే ఏదో క్రీస్తు ఏదో చనిపోయాడు మన కోసం మన కోసం శ్రమలు పడ్డాడు మన కోసం నిందలు భరించాడు అని చెప్పుకోవడం కాదు దానివల్ల ఆయన భరించడం వల్ల మనకు కొన్ని మేలు ఉన్నాయి అవి అవి ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోతాయంట డిఫరెన్స్ చెప్తాను చూడండి ఈ ధర్మశాస్త్రం బేస్ చేసుకొని జీవించే జీవించాలి వచ్చే ప్రయోజనానికి లేదా క్రీస్తుని బేస్ జీవించే జీవితంలో వచ్చే ప్రయోజనం చెప్తున్నాను ఏసుకు వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు అటు ఇటు ఉన్నారు ఒక ఆయన ఏమో ఏసుకరించి నిజంగా ఈ రక్షకు నన్ను అర్థం చేసుకుని ప్రవ్వా ఆ లాస్ట్ చనిపోయేటప్పుడు లాస్ట్ మూమెంట్లో జీవితం అంతా ఎలా పడతాడు ప్రతికాడ లాస్ట్ మోమెంట్లో అన్నాడు ప్రవ్వా నువ్వు ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఈయన ఈ దొంగ ఎవరైతే ఏసుకొని రక్షకు ఒప్పుకున్నాడో ఈయన క్రీస్తుకి ఎంత దూరంలో ఉన్నాడో లేదా ఎంత దగ్గరగా ఉన్నాడు అంతే దగ్గరగా మరొక దొంగ కూడా ఉన్నాడు ఇద్దరికీ రక్షణ పొందే అవకాశం ఈక్వల్గా ఉంది ఇద్దరు కూడా క్రీస్తు చేసిన కార్యం వల్ల బెనిఫిట్స్ పొందుకునేటువంటి అవకాశం ఇద్దరికి ఉంది ఒక ఆయన ఏమో క్రీస్తు వచ్చే బెనిఫిట్ అంతా పొందుకున్నాడు ఒక ఆయన తను ఏ స్థితిలో ఉన్నాడు అంత ఎగ్జాక్ట్ అంతే దగ్గరగా ఏ క్రీస్తు దగ్గరలోనే మరొక వ్యక్తి కూడా దొంగ కూడా ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి క్రీస్తు వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు ఇద్దరు ఒకే పొజిషన్ ఉండి ఒక ఆయన సంపూర్ణంగా మేలు పొందుకున్నాడు లాస్ట్ మూమెంట్లో అదే అంతే దగ్గరగా ఉండి మరొక దొంగ ఏమాత్రం కూడా మేలు పొందుకోలేకపోయాడు ఏ దగ్గరుండి కల్లారో చూస్తూ కూడా ఎంత డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇద్దరు సమానమైన డిస్టెన్స్లో అటు ఇటు ఉన్నారు కానీ ఒకడేమో క్రీస్తు వల్ల లాస్ట్ మూమెంట్ ఎంతో మేలు పొందుకున్నాడు రక్షణ పొందుకుని నరకానే తప్పించేసుకున్నాడు లాస్ట్ మూమెంట్లో అంత మేలు క్రీస్తు వల్ల ఆ లాస్ట్ మూమెంట్లో పొందుకున్నాడు ఒక దొంగ మళ్ళీ అలాగనే పక్కనే మరొక దొంగ ఉన్నాడు అంతే దగ్గరగా ఉన్నాడు యేసుక్రీస్తుకి క్రీస్తుకి కానీ ఆ క్రీస్తు అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు చూశాడు కానీ ఆ దొంగకు వేరే రెండో దొంగకు మాత్రము క్రీస్తు వాళ్ళు ఎటువంటి ప్రయోజనం ఎటువంటి మేల వ్యక్తికి లేదు అంత చేస్తూ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా దానివల్ల ఎటువంటి ఆయన చూసిన దానివల్ల ఉపయోగమే లేదు ఏస్త క్రీస్తు అక్కడు చూశాడు అంత దగ్గరగా చూశాడు మరొక దొంగతో పాటు చూశాడు కానీ ఆయన చూడడం వల్ల ఆయనకి ఎటువంటి ప్రయోజనం ఆయన చేకూరలేదు అలాగే క్రిస్టియానిటీలో రెండు రకాలుగా ఉంటాం ఆ దొంగలాగా వాళ్ళు మనం ఆల్మోస్ట్ ఒకే స్థితిలో ఉంటాం కానీ ఒక దొంగ మేలు పొందుకున్నాడు ఒక దొంగకి ఏమాత్రం క్రీస్తు ప్రయోజనకరంగా లేకపోయాడు ప్రాబ్లం క్రీస్తులో కాదు ప్రాబ్లం ఆ వ్యక్తిలో అలాగే పౌలు అంటున్నాడు మీరు కనుక మళ్ళీ ధర్మశాస్త్రం వెనకాల మీరు వెళ్ళిపోతే క్రీస్తు వల్ల మీకు యూజ్ ఏముంటుంది క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏముంది ఏముండదు కదా చూసారు ఒకసారి ఆలోచించండి అంటే మనం ధర్మశాస్త్రం వెనక్కి వెళ్ళకపోతే మనకున్నటువంటి స్వాతంత్రం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది భక్తిలో కనిపించదు కానీ యాక్చువల్గా మనం క్రీస్తుని కలిగి ఉన్నాము కాబట్టి క్రీస్తు వల్ల మనకు కొన్ని మేల్లు కలుగుతాయి అది మనం కొంచెం అర్థం అది ఇంక నువ్వు క్రీస్తుని కలిగినాం కాబట్టి మేలు పొందుకుంటాం కానీ క్రీస్తుని నమ్మి కూడా తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రం వెనక్కి వెళ్ళిపోయి క్రిందకి వెళ్ళిపోయి దాన్ని ఫాలో అవుతూ ఇదే గొప్ప భక్తి జీవితం అనుకుంటున్నా వాళ్ళకి పోలని చెప్పారంటే దాని దానివల్ల మీకు యూజే ఉంది అప్పుడు వేసుక్రీ చేసిన ప్రతి కార్యం అంతా వేస్టే కదా మీకు మీరు మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్తుంటే ధర్మశాస్త్రం కిందే ఉండి మీకు పని అయిపోతే అప్పుడు క్రీస్తు కావాల్సిన అవసరం ఏంటి వచ్చి ఇంత ఇంత కార్యం చేయాల్సిన అవసరం అసలా ఏంటి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేయాల్సిన అవసరం ఏంటి అని వచ్చేంత త్యాగపూర్తంగా ఇన్ని గొప్ప కార్యాలు ఎంత శ్రమ అనుభవించాల్సిన అవసరం ఏంటి ఆయన అవమానాలు భరించాల్సిన అవసరం ఏంటి చనిపోసిన అవసరం ఏంటి సమాధి పెట్టవలసిన అవసరం ఏంటి మన తిరిగి లేవాల్సిన అవసరం ఏంటి మరి ఆయన చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది కదా మీ జీవితంలో ఇప్పుడు వాళ్ళకి వేస్ట్ అవుతుంది వేస్ట్ చేసిన పనే వరద పోయిందని కాదు ఆయన చేసిన పని వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు చూసారా వాళ్ళకు ఉపయోగం లేదండి అంటే కొన్నిసార్లు ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని జీవించేటువంటి జీవితము ఎంత నష్టాన్ని తీసుకొని ఎన్ని మేలు అన్నది వాళ్ళు దూరం చేస్తున్న ఒకసారి ఆలోచించండి కానీ చూడడానికి అదే భక్తి జీవితము చాలామందికి అదే భక్తి జీవితము ఏంటి ధర్మశాస్త్రం పౌలకు అర్థం ఏంటి అంటే మేము ఎన్ని కార్యాలు మేము చేస్తున్నాం కదా మేము ఎన్ని కార్యాలు దేనికోసం చేస్తున్నాం కదా అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన దానిపై బోల్ అన్నాడు సరే మీరు ఇన్ని కార్యాలు మీరు చేసుకొని అదే భక్తి జీవితం మీరు అనుకుంటే దానివల్ల మీకైతే మేలు జరుగుతుంది అనుకుంటే అప్పుడు క్రీస్తు వచ్చిన కార్యాలు చేయాల్సిన అవసరం ఏంటి ఏం మేలు చేద్దామని వచ్చి మీ కోసం ఇన్ని కార్యాలని చేశాడు అవన్నీ మీరు ధర్మశాస్త్రం ద్వారా మీరే చేసుకోగలిగితే ఇంకా రావాల్సిన అవసరం ఏంటి చేసిన అవసరం ఏంటి ఆయన చేయడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనము ఏంటి మీరన్నీ చేసేసుకుంటే ఆయనకి ఎందుకు రావడం అప్పుడు మనం చేసుకోలేమనే కదా ఆయన వచ్చాడు మనం నీతివంతులుగా తీర్చుకోలేమనే కదా ఆయన వచ్చాడు మన పాపాన్ని మనం వదిలించుకోలేమనే కదా ఆయన వచ్చాడు మనం దేవుని దగ్గరికి మనం వెళ్ళలేమనే కదా ఆయన మన దగ్గరికి వచ్చి తండ్రితో మనల్ని చేర్చాడు ఇవన్నీ ఆయన చేస్తే మళ్ళీ మీరేదో చేద్దాం మళ్ళీ మీరు వెనక్కి వెళ్తున్నారు మీరే చేసుకుంటే ఇంక ఆయన రావడం వల్ల ఉపయోగం ఏంటి చేయడం వల్ల యూజు ఏంటి అంటున్నాడు ఇంకొంచెం కింద చూద్దాం చూడండి నాలుగు వచ్చిన చూద్దాం చూడండి మీలో ధర్మశాస్త్రం వల్ల నీతి తీర్చబడు వారెవరో వారు క్రీస్తుల్లో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు కృపకు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు చూసారా ఎవరైతేనంట క్రీ ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు తీర్చబడాలని ప్రయత్నం చేస్తే వాళ్ళంతా బొత్తుగా క్రీస్తు నుండి వాళ్ళు వేరైపోయి ఉన్నారంట క్రీస్తులు వేరే కాబట్టి కృప నుండి కూడా వాళ్ళు సరే కృప నుండి తొలగిపోయారు అంటున్నారు ధర్మశాస్త్రం ప్రకారం ఫాలో మళ్ళీ వెళ్ళేటువంటి వాళ్ళు కృప నుండి తొలగిపోయారు కృప నుండి తొలగిపోయారంట ఒకసారి ఆలోచించాను కృప నుండి తొలగిపోయిన అర్థం ఏంటంటే నీ ప్రతి పరిస్థితిలో నువ్వు ఎలా ఉన్నా సరే నీ పక్షం నుండి ఏమాత్రము దేవుడు మారకుండా నీ పక్ష నుండి కొన్ని కార్యాలు నీకు అనుకూలంగా చేయడానికి కృప మనకి అవకాశాన్ని ఇస్తుంది మనం ప్రతిసారి క్షేమంగా ఆరోగ్యంగా భక్తిగా ఉన్నామంటే అలా ఉండడానికి ఆధారము మనం కాదు ఖచ్చితంగా అది కృప మనం మీరు చర్చకొచ్చామనుకుంటే అర్థం ఏంటంటే మనం కృపను బట్టి చర్చకొచ్చాం మనం అది రానకంటే మనం బెటర్ అని కాదు మనం కాదు మనకు దేవుడు కృపనే ఇచ్చాడు రావడానికి కృపను మనకి ఇచ్చాడు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు మన కృపను ఇచ్చాడు మనకంటే చాలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి కానీ మనకు అలాంటిది ఏమీ లేదు మనకంటే మంచి ఆహారాన్ని మనకంటే మంచి నీళ్ళను తాగేటువంటి వాళ్ళు మనకంటే హైజీనిక్ ఫుడ్ని తినేటువంటి వాళ్ళు మంచి పరిస్థితులు ఉండేటువంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు అయిన వాళ్ళు సుఖంగా ఉంటూ ఏ కష్టపడకుండా కూడా వాళ్ళు నాలుగు కోట్ల మధ్య ఇంట్లో ఏ శరీరంలో ఉంటూ కూడా అనారోగ్య పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ మనం బయట బళ్ళు మెత్తరుతూ చాలా చాలా పనులు చేసుకుంటూ ఎండలో కొన్నిసార్లు పనులు చేసుకుంటున్నాం కానీ మనకి ఎటువంటి అనారోగ్యం మనకు రాలేదు కారణం ఏంటది అలా ప్రతిసారి నువ్వు అంత భక్తిగా ఉన్నావు ప్రతిసారి దేవుని కాపుదల కోసం నువ్వు ఆలోచించవు ఎదురు చూసావు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళావు కాబట్టి నువ్వు క్షేమంగా వచ్చేవాని కాదు కొన్నిసార్లు నువ్వు ఎదురుచున్నప్పటికి కూడా కొన్నిసార్లు నీకు ప్రమాదం రావాల్సి ఉండి కూడా దేవుడు తన కృపను బట్టి దేవదౌతల నుంచి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చా మరొకటి క్షేమంగా రాలేదంటే వాడు క్షేమంగా రాలేదు కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు బాగా ప్రార్థన చేసుకుని భక్తిగా ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చావు రాగలిగావు వాడు అందుకు రాలేపుని కాదు కొన్నిసార్లు వాళ్ళంటారు మన యొక్క పరిస్థితి కూడా కానీ ఎంత వ్యత్యాసం ఎందుకుంది ప్రతిఫలంలో జీవితం అంత వ్యత్యాసం ఎందుకు ఉందంటే దాని కాన్సర్ ఏంటంటే అంత భక్తిగా ఉన్నావని కాదు దేవుడు కృపను బట్టి నన్ను కాపాడుతూ వస్తున్నాడు అలా ఏ విషయమైనా సరే మన అవసరాలు తీర్చే విషయమైనా సరే అంత కృప ఎక్కడైతే నీ అర్హత నువ్వు మిస్ అయ్యవో అక్కడ దేవుడు కృపతో నింపి అర్హత ద్వారా మాత్రం వచ్చేటట్టు కొన్ని ఆశీర్వాదాలు దేవుడి ద్వారా నీకు ఇచ్చేస్తున్నాడు గత వారం చెప్పాను చూసారు ఉదాహరణ గురువారం దిన నేను ఒక వ్యక్తి అదే యజమానుడు వచ్చి నా పని పనిచేయని చెప్పేసి ఆరు గంటల నుంచి ఆరు గంటలు పనిచేయి నీకు ఒక ధ్యానారం ఇస్తా అన్నాడు మరి లాస్ట్లో కొంతమంది ఐదు గంటలకే రమ్మన్నాడు ఆరు గంటల వరకు సాయంత్రం పూట ఒక గంటే పనిచేశారు వారు కూడా ఒకే దేనారాము ఇచ్చాడు ఇచ్చినప్పుడు మొద ఉదయాన్నే ఫస్ట్ డ్యూటీ చేసినటువంటి వాడు ఆరు గంటలకు వచ్చి ఆరు గంటల వరకు పనిచేసిన వాడు అనుకున్నాడు నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అనుకున్నాడు ఎందుకంటే ఐదు గంటలకు వచ్చి గంట పని చేసినప్పుడు ఒక ధ్యానారం ఇచ్చాడంటే నేను పన్నెండు గంటలు పని చేశాను కాబట్టి బహుశా నాకు పన్నెండు ధ్యానార్లు ఇస్తాడేమో యజమానుడు అనుకున్నాడు ఆ తర్వాత యజమానుడు అన్యాయం చేసినాడు మన్నాడు ఎందుకని గంట పని చేసిన వాడికి నువ్వు ఒకే దేనారం ఇచ్చావయ్యా నేను పన్నెండు గంటల పని చేసిన నాకు కూడా ఒకే దము ఇచ్చేవేంటి ఇది అన్యాయం కదా అంటే ఇది నా ధనము ఇది నా డబ్బు నేను నీకు ఎంతకైతే నీకు నీతో అగ్రిమెంట్లోకి వచ్చాను అంత నేను ఇచ్చా నీకేం అన్యాయం నేను చేయలేదు కదా నేను ఎందుకు అన్యాయం వినిపించింది అంటే ఐదు గంటలకు వచ్చి తక్కువ కష్టపడిన వాడు కూడా నాతో సమానంగా ఇచ్చావు కదా అంటే ఒక రకంగా నేను పదకొండు గంటలు నేను పడిన కష్టమంతా వేస్ట్ అయిపోయినట్టే కదా అనేటువంటి భావన ఆ వ్యక్తికి కలిగింది ఎందుకు నేను నేను పని ట్వల్ అవర్స్ కష్టపడ్డాను కాబట్టి నాకు పన్నెండు ధ్యానాల రావాలి నేను దానికి అర్హుణ్ణి అనుకున్నాడు కానీ ఐదు గంటలకు వచ్చి గంట పని చేసి ఒక ధ్యానాన్ని పొందుకున్నాడు ఉంటాడు చూసారా వీడు నేను ట్వల్వ్ అవర్స్ పని చేస్తే నాకు ఒక ధ్యానం వేస్తాను ఒక ఉన్నాం కదా అలాగ వచ్చే నువ్వు నా ఓటెచ్చావు గంట పని చేస్తున్నకున్న ఒకటే వీళ్ళిద్దరు మాడుకున్నప్పుడు ఆ గంట వరకే పని చేస్తున్న వాడు ఉంటాడు చూసారా వాడు ఆ నా ఒక నానే పొందుకున్నప్పుడు ఒక ధ్యానాన్ని పొందుకున్నప్పుడు ఏమనుకుంటా తెలుసా ఇది నా కష్టం బట్టి వచ్చినటువంటి ప్రతిఫలం కాదు ఆయన నా మీద జాలి చూపించి నాకు ఒక దేనారా అని ఇచ్చాడు ఎందుకంటే నాకు నీకు కష్టపడిన వాళ్ళకి నా అంతే ప్రతిఫలం వచ్చింది అంటే అర్థం ఏంటంటే నేను పని చేశాను కానీ ఈ ఒక్క దిన నాకు ఈరోజు నా చేతుల్లో ఉందంటే కారణము నేను గంట పడిన కష్టము కాదు నేను ఏదో పని చేశాను కానీ ఆయన నా కష్టం కంటే ఎక్కువ ప్రతిఫలం ఆయన నాకు ఇచ్చాడని యజమానికి మంచి మనస్సు ఏంటో ఆయనకు ఒక కృప ఏంటో ఈ ఒక్క దానారం పొందుకున్న వాడికి గంట మాత్రం పనిచేసాను వాడికి అది అర్థమవుతుంది వాడు ఎక్కువ కష్టపడ్డాడు అంతే ప్రతిఫలం వాడు గంట కష్టపడ్డాడు అంతే ప్రతిఫలము దానికి ఆన్సర్ ఏంటి ఎందుకు అలాగా ఆ వ్యత్యాసం ఏంటి అని దేవుని క్వశ్చన్ చేస్తా అంటాడు నా కృప దానికి ఆన్సర్ అంటాడు అలాగే క్రిస్టియన్స్లో మనం కూడా ట్వెల్వ్ అవర్స్ కష్టపడిన మనం ఉంటాం గంట మాత్రం కష్టపడిన వాళ్ళు ఉంటారు కానీ మనద్దరినీ దేవుడుకి స్థితిలో వస్తున్నాడు ఆన్సర్ ఏంటి అని అడిగితే నా కృప అంటున్నాడు దేవుడు అలా కొన్నిసార్లు మనం గంటే కష్టపడ్డాం మరి కొన్నిసార్లు రెండు గంటలు కష్టపడినటువంటి గుంపులు మనం ఉంటాం కొన్నిసార్లు గంట మాత్రం కష్టపడిన గుంపులు మనం ఉంటాం కానీ ఇద్దరికీ ఆన్సర్ ఏంటో తెలుసా కృప కృప ఈరోజు టొల్లర్స్ కష్టపడ్డావు కాబట్టి నాకు ఎక్కువ రావాలని అనుకుంటున్నావు కానీ టైం వచ్చిన కొన్నిసార్లు ఏం చేస్తావు తెలుసా నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు పన్నెండు గంటలకు కష్టపడు ఒక గంటే కష్టపడతావు అప్పుడు కూడా నేను ఈయనకిలాగా నీకు కూడా నేను అప్పుడు కూడా సమానమైనటువంటి ప్రతిఫలం నేను నీకు ఇస్తాను కానీ ఈరోజు పన్నెండు గంటలు కష్టపడ్డావు నువ్వు కష్టం నువ్వు కష్టం పెట్టుకోద్దు మనసులో రేపు నుండి ఎప్పుడు బహుశా నువ్వు కూడా గంటే కష్టపడతావు అప్పుడు కూడా నేను ఇలాగ నేను నీకు ఈ వ్యక్తికి ఇచ్చినట్టు నేను నీ పట్ల అలాగే వ్యవహరిస్తాను కదా ఎందుకంటే నేను అటువంటి మనస్సు గలవాడని కాబట్టి ఇప్పుడు నేను నువ్వు ఎక్కువ కష్టపడడం చిన్న ఎందుకంటే రేపేలుండో నువ్వు కూడా గంట కష్టపడుతు అయినా సరే నేను ఎక్కువ ప్రతిఫలం నేను నీకు ఇస్తాను ఎందుకు నేను కృపగల వాడను అంత మేలను చేస్తాను అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఇక్కడ అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు కొంచెం కింద చదువుకుందాం చూడండి కృప నుండి వాళ్ళు తొలగిపోయారు అని మాట్లాడే కృ క్రీస్తువుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయినాం చూసారు మనము క్రీస్తువులు వచ్చామంటే కృపలో నుండి మనం తొలగిపోయాం ఇప్పుడు అయితే వచ్చునో చదువుకుందాం ఏలనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునట్టు కలుగు కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము చూసారు ఇక్కడ అంటున్నాడు అయితే మనం ఏం చేస్తున్నాం అంటే మనం క్రియలు చేసి నీతి మందులు తీర్చిపడడం ప్రయత్నం చేయట్లేదు కొంతమంది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీతి మందులు తీర్చిపడడం కోసం ఆలోచిస్తున్నారు కానీ మనం ఏం చేస్తుంది మనం ఏమి చేయకుండా అలాగే ఊరికి నిలబడి దేవుడి పెట్టిన పొజిషన్లో మనం అలా ఉండి క్రీస్తు మనకి ఇచ్చేటువంటి నీతి కొరకం ఎదురుచూస్తూ ఉన్నాం మనం నీతి పొందుకుంటున్నాం ఎలా పొందుకున్నాం ఏమీ చేయకుండా నిలుచుని దేవుడు ఇస్తాడని వైపు ఎదురు చూసి నీతిని పొందుకున్నటువంటి మనం ఉన్నాం కొంతమంది బాగా నీతి క్రియలు జరిగించే కష్టపడి మేము కష్టపడ్డాం కాబట్టి మేము నీతిని సంపాదించుకున్నాం అనుకున్నటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది అంటారు కానీ అంటే మనం ఏమీ చేయకుండానే నిల్చున్నాం ఎదురు చూసి నీతిని పొందుకున్నాం దేవుని దగ్గర నుండి వచ్చే నీతి కొరకు ఎదురు చూసి మనం నీతిని పొందుకున్నాం మన నీతి మీద ఎలా తెరిచబడ్డా మనం ఏవో కొన్ని కార్యాలు చేసినందుకు కాదు మనం ఎదురు చూసి దే ప్రవ్వా నా నీతి పనికి రాదు కాబట్టి ఇస్తే నువ్వు ఏదైనా నీతి నీ నీతిని నాకు ఇస్తేనే నాకు ఏదో అర్హత ఉంటుంది నువ్వు నాకు నీతిని ఇస్తే ఆ నీతిని వస్త్రముగా ధరించుకొని నిన్న దగ్గరికి వస్తాను ఆ నీతి నాకు అర్హతనిస్తుంది అది నాకు నేను కూడా కష్టపడి ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత వస్త్రం నేను ధరించుకుంటాను నీతి వస్త్రాలు కదా ప్రాబ్లం ఏంటంటే మనుషుల దగ్గర ఉన్నంత వరకు సూపర్ సూపరు నీ వస్త్రాలు భలే ఉన్నాయి నీ నీతి వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటున్నారు అందరు మనుషులు లోకంలో బెస్ట్ పర్సన్ కూడా మెచ్చుకుంటున్నాడు నా నీతి వస్త్రాలను చూసి కాకపోతే నీ దగ్గరకు వచ్చేసరికి వెళ్ళా నా వస్త్రం చూసినప్పుడు నాకు చాలా మురుగుడ్లాగా అనిపిస్తుంది నాకు నీ దగ్గరకు వచ్చేసరికి నాకున్నది నాకు సరిపోవట్లేదు నా నీత నాకు సరిపోట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం అంటే ప్రభావా నువ్వు ఇస్తే నువ్వు నువ్వు ఇస్తే నేను ధరించుకుంటాను అని ఆత్మర పొందినటువంటి ఆ నీతి గురించి ఎదురు చూసి నీతిని నీతి నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ఉంటున్నాము ఆ నీతి మనం పొందుకుంటామంటున్నాడు కొంచెం కింద చదువుతాను చూడండి ఒక వచ్చిన బుకింగ్ చేస్తాను మిగిలిన వచ్చేవారం వీలైతే మనం చూసుకుందాం ఆరో వచనం చూస్తాను చూడండి ఆరో వచనం ఏసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటందు లేదు పొందకపోవటం ఏమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధకమగ విశ్వాసమే ప్రయోజనకరము సార్ ప్రేమ వలన కార్యసాధక విశ్వాసమే ప్రయోజనకరం సరే అన్నాడు అంటే క్రీస్తు నమ్మిన తర్వాత గమనించండి క్రీస్తు నమ్మిన తర్వాత సున్నతి పొందటంలోనే కానీ సున్నతి పొందకుండా ఉండడంలో కూడా ఏమీ లేదు సరే క్రీస్తు ఒకసారి నువ్వు పొందుకున్న తర్వాత సున్నతి పొందుకున్నా అది పెద్దగా నీకు తెచ్చే లాభం ఏమీ లేదు ఒకవేళ సున్నతి పొందకపోయినా పొందలేదు కాబట్టి అంత చిన్న నష్టం కూడా ఏమీ లేదు ఎందుకంటే క్రీస్తు నీకు అన్నీ అయి ఉన్నాడు కాబట్టి క్రీస్తు వలన నీకు ప్రయోజనం ఉంది కాబట్టి అప్పుడు సున్నత లేపని నీకు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు అప్పుడు ఎందుకు సున్నత గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు సరే సున్నత చేస్తున్నా చేసుకుంటే మంచిదే కానీ చేసుకున్నంత మాత్రం పెద్దగా మీకు వచ్చే ఇప్పుడు సున్నత చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడేదో కలిసి వచ్చేస్తూ లేదు ఎందుకంటే క్రీస్తు చేసిన దానికంటే ఎక్కువ మేలు నీకు సున్నతి చెయ్యదు అలాగే సున్నత పొందుకోకపోతే సున్నత పొందుకోలేదు కాబట్టి నేను నష్టపోతాను అంటే ఆ నష్టాన్ని క్రీస్తు ద్వారా పూడిస్తున్నావు కాబట్టి క్రీస్తు ఇంకా ధర్మశాస్త్రం కంటే బెటర్ కాబట్టి సున్నత కంటే బెటర్ కాబట్టి నీకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు సరే సున్నతని ఎలా చూశాడంటే పౌలు దానివల్ల అది ఉంటే ఉంది లేకపోతే లేదు సున్నత చేయించుకుంటే అండి చేయించుకోకపోతే ఏముంది దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు కదా కానీ అక్కడ ప్రేమ వలన కార్య విశ్వాసమే ప్రయోజనకరము అర్థం ఏంటి అక్కడ ఏం చెప్పినాడంటే పౌలు మీరు క్రియలు చేసి ధర్మశాస్త్రం కింద ఉన్న అర్థం ఏంటంటే క్రియలు చేయడం అలా క్రియలు చేస్తున్నారు కదా పౌలు అన్నాడు అలా కాదు క్రియలు చేసే విధానం ఏంటో తెలుసా ప్రేమ వలన కార్య సాధకం అంటే అక్కడ సాధకం అంటే అర్థం ఏంటంటే ప్రయత్నము అదే క్రియలు విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉన్నాయి నేను విశ్వాసం విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు లేవు అని చెప్పట్లేదు కానీ పౌలు ఇక్కడ ఆ డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నాడు క్రియలు కృప క్రియలు కృప రెండింటి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి పౌలు కృప వేరు క్రియలు వేరు అని చెప్పుకొస్తున్నట్టు పౌలు ఇక్కడ రెండింటిని కనెక్ట్ చేస్తామని తెలుసా ధర్మ సున్నత పొందితే ఏంటి పొందకపోతే ఏంటి అందులో ఏముంది అందులో పెద్ద రుచి లాభం లేదు అందులో నుంచి నష్టమే లేదు ఎందుకంటే వాటి అంటే అంటే క్రీస్తు గొప్పవాడు కాబట్టి అని మాట్లాడతప్ప అంటున్నాడు ఒకళ్ళ క్రియలు గురించి మాట్లాడుకుంటే ప్రేమ వలన కార్యసాధ విశ్వాసమే ప్రయోజనకరము అర్థం ఏంటంటే ఇప్పుడు క్రియలు చేయి క్రియలు చేయి నువ్వు చేస్తా తెలుసా విశ్వాసం ఉంచి ప్రేమ చేత ప్రేరేపింపబడిన కార్యాలని చెయ్యి ఆ ప్రేమని మనం మాట్లాడుతున్నప్పుడు అందులో దాస్యం ఉండదు గమనించండి డిఫరెన్స్ చెప్తున్నాను ధర్మశాస్త్రంలో చాలా క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో కూడా క్రియలు ఉన్నాయి విశ్వాసంలో కూడా క్రియలు ఉన్నాయి ఎందుకంటే క్రియలు అని విశ్వాసము మృతము కాబట్టి ఇందులో క్రియలు ఉన్నాయి కానీ డిఫరెన్స్ ఏంటి రెండింటికి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి గొప్ప డిఫరెన్స్ ఏంటంటే ధర్మశాస్త్రంలో క్రియలు చేస్తారు కానీ అది వారి మీద కాడిలాగా ఉండి భరించాల్సి వస్తుంది చేస్తూ భరించాల్సి వస్తుంది కానీ ఇప్పుడు క్రీస్తుంద విశ్వాసం మంచిగా చూస్తారు ఆ విశ్వాసం అంటే ఏం చేస్తుంది అంటే నువ్వు ప్రేమను బట్టి కొన్ని కార్యాలు చేస్తావు అంటే నువ్వు ఇష్టంతో కొన్ని కార్యాలు చేస్తావు ఇక్కడ బలవంతం లేదు ఇక్కడ ఇక్కడ బలవంతం లేదు ధర్మశాస్త్రం ఏం చేస్తారు బలవంతంగా నీ మీద కాడిని మోపుతుంది ఇంకా కొంచెం కనీసం డీటెయిల్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్ చెప్తాను సమయం సరిపోదు మొత్తం రెండు రోజులు చెప్పండి టైం సరిపోదు నెక్స్ట్ కన్యూ చేస్తున్నాం కానీ ధర్మశాస్త్రం కింద ఉంటే ఏమవుతుందంటే అది బలవంతంగా నీ మీద మోపు పడుతుంది ధర్మశాస్త్రం చేద్దాం నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అది బలవంతంగా నీ మీద ఉంటుంది ఆటోమేటిక్గా నువ్వు క్రీల్గా చేస్తావు కానీ బలవంతంగా చేస్తావు అందుకని చేయని వాడిని చూస్తే నీకు అసలు చేస్తుంది మీరు అంత ఫ్రీగా ఉన్నారండి అది పెద్ద భక్తులుగా అనిపించట్లేదు మాకైతే ఎందుకంటే మేమే తిని చేస్తున్నాం మేము లంట డేస్ సంవత్సరానికి లంట డేస్లో మేము ఫాలో అవుతాం లేదా ఇంకేవో మేము చాలా చేస్తుంటాం న్యూ ఇయర్ సంవత్సరం చివరికి వస్తే మేము ఉపవాసంలో ఉంటాం మీటింగ్లో పెట్టేసుకుంటాం అవన్నీ చాలా చేస్తుంటాం మరి అసలు అవేమీ మీరు పెద్దగా చేయరు మీరంత భక్తిలాగా నాకు అనిపించట్లేదు ఆయన పోస్ట్ కొంతమంది మన గురించి అనుకోవచ్చేమో ఎందుకంటే వాళ్ళు చాలా కార్లు బిజీగా చేస్తూ ఉన్నారు అలా అనిపిస్తుంది కొంతమందికి అలాగని చూడడానికి మనం ఏదో కొన్ని క్రియలు చేయనట్లు కనబడుతున్నాం కాబట్టి మన ఏదో లోటు ఏమో అంత భక్తి కాదేమో అని అనుకోవడానికి వీలేదు అనుకో వీలేదు క్రియలు గురించి చాలామంది మీరు చేయట్లేదు ఏంటి అని మాట్లాడుతున్న అంటేనే అర్థం ఏంటంటే వాళ్ళు క్రియలను బేస్ చేసుకొని భక్తి జీవితాన్ని జీవిస్తుంది కానీ క్రీస్తుని బేస్ చేసుకొని కాదు పోలో అంటున్నాడు చివరిలో ప్రేమ వలన కార్య సాధక విశ్వాసం కార్యాలను సాధించడం అంటే కార్యాలను చేయడం అది మీకు ప్రయోజనం కదా బలవంతంగా కాడిలాగా మీ మీద బలవంతంగా పెట్టి తప్పదు మీకు ఇష్టం లేకపోయినా అన్నట్టుగా కాడి మీ మీద మోపి ఇంకనూ కార్యాలు చేయడం వల్ల మీకు ఉపయోగం ఉండదు కానీ గ్రీస్తుని విశ్వాసం నుంచి విశ్వాసాన్ని బట్టి ప్రేమ చేత నింపబడి ప్రేమ చేత ప్రేరేపడి కార్యాలు చేస్తారు చూసారా ఆ కార్యాలు చేస్తున్నప్పుడు మీరు ఇంకొన అదే కార్యాలు చేస్తారు ఇంకా చెప్పాలంటే కాడిగా బలవంతంగా చేసే కార్యక్రమం నువ్వు బెటర్గా చేస్తావు ఎందుకంటే నీకు ఫ్రీడమ్ ఉంది ఇష్టంతో కార్యాలు చేస్తున్నావు ఇష్టంతో చేస్తున్నప్పుడు సంతోషంగా నువ్వు కార్యాలని చేస్తావు అప్పుడు చేస్తున్న వాళ్ళనికి ఆనందం ఉంటుంది చేస్తున్నందుకు తృప్తి ఉంటుంది ఒక్క ఫెరిసైడ్ అయినా ఉపాసం ఉన్నందుకు సంతోషంగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి బైబిల్ మనం ఏసు టైంలో స్వార్థలు మనం చూస్తే ఒక్క ఫెరిసైడైనా విశ్రాంతి అని పాటించడం వల్ల సంతోషంగా ఉందని ఒకడైనా ఆ సంతోషాన్ని వ్యక్తపరిచిన బైబిల్ మనం చూస్తామా చూడం వాళ్ళని అలా చూడం వాళ్ళు ఉపాసం ఉంటారు కానీ వాళ్ళు నిజంగా సంతోషంగా కార్యం చేస్తున్నారా కార్యం వల్ల చేయట్లేదు ఎందుకంటే అది సంతోషంగా చేయట్లేదు చెయ్యాలేమో అనుకోని చేయకపోతే బాగోదేమో అనుకుని చేస్తున్నారు వాళ్ళు అందుకని వాళ్ళకి అందులో స్వాతంత్రం లేదు అందులో అందులో వాళ్ళకి ప్రేరేపణ లేదు అందుకే వాళ్ళకి అందరూ సంతోషం లేదు కానీ ప్రేమతో ఆ కార్యాలు చేస్తే క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన క్రీస్తుని అర్థం చేసుకొని అరే దేవుడు మన కోసం ఎంతగా చేసాడు కదా మనం ఎదురు చేస్తే బాగుంటుంది కదా అనుకోండి దేవుడు అంత చేస్తే మనం ఎంతో కొంత తిరిగి చేద్దాం అనుకొని చేసే ప్రయత్నం చేస్తాం చూస్తారా అది ప్రేమను బట్టి చేస్తాం సంతోషంగా కార్యాలు చేస్తాం అందులో సంతోషం ఉంటుంది అది మనకి ప్రయోజనం ఆ క్రియలు మనకు ప్రయోజనం ఇప్పుడు నివారాలు నేను క్రియలు యూజ్ లేదని క్రియలు ఇంపార్టెంట్ కాదని చెప్పాను కాబట్టి క్రియలు చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం కాదు ఎందుకంటే పౌలు అప్పుడు క్రియల గురించి మాట్లాడలేదు కాబట్టి నేను చెప్పలేదు అది కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు క్రియల గురించి మాడుతున్నాడు ఇప్పుడు ఇంకా చెప్పాలి నేను కొంచెం కిందకి వెళ్తే నెక్స్ట్ క్రియల గురించి కూడా చాలా మాడతాడు ఐదో జ్యం చివరిలో ఆ రోజులు కూడా క్రియలు మాడతాడు తర్వాత పౌలు చెప్పలేక నేను క్రియలు మాట్లాడు కానీ ఇక్కడ క్రియలు చెప్తాడు ఏమన్నాడంటే ప్రేమ వలన చేస్తే అది బెటరు సరే ధర్మశాస్త్రం బట్టి వేసేసుకొని ఉపవాసం ఉండదు అంటే దేవుని ప్రేమను బట్టి దేవునితో ఎక్కువ సమయం గడపాలి నాకు భోజనం కంటే ఈ టైంలో నాకు దేవునితో గడపడం నాకు ఇష్టం భోజనం చేయాలంటే వంట గంట నాకు గంట టైం వేస్ట్ అవుద్ది ఆ గంట కూడా నేను దేవునితోనే గడపాలి అని అనిపించి ఆశపడి ఉపాసం ఉంటుంది చూసారా అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది కదా అంటున్నాడు శనివారం కాబట్టి ఉపాసం ఉండాలి అమ్మో ఇప్పుడు వచ్చి మిస్ అవ్వలేదు కాబట్టి శనివారం ఉపాసం ఉండాలి మో లంటే కాదు ఉపాసం ఉండాలి అన్న అర్థం ఏంటంటే నువ్వు కాడి కింద వెళ్తున్నావు దానివల్ల నీకు సంతోషం ఉండదు యూజ్ ఉండదు కానీ అరే నేను దేవుని ఈ మధ్య నేను దేవునితో ఎక్కువ టైం గడపలేకపోతున్నాను కాబట్టి ఈరోజు నేను భోజనం కంటే ఎక్కువ సమయం దేవునితో గడుపుతాను ఎందుకంటే నాకు భోజనం కంటే ఇప్పుడు దేవుడే నాకు ప్రేమగా అనిపిస్తున్నాడు నాకు భోజనం కంటే ఇప్పుడు నాకు ఏసుకరి సన్నిధి ఎక్కువ అవసరమన్నా నాకు అనిపిస్తుంది కాబట్టి భోజనం కంటే దేవునితో ఎక్కువ గడుపుతాను అనుకొని భోజనం కూడా పక్కన పెట్టేసి వెళ్తాం చూసారా అలా ఉపాసం ఉండేది దేవుని ఉన్న ప్రేమను బట్టి నేను ఉపాసం ఉంటున్నావు అది నీకు ప్రయోజనం చేస్తుంది అంతేగాని విశ్రాంతినం కదా ఇది చేయకూడదు అసలు ఒకసారి ఉపాసం ఉంటుంది మీ వాళ్ళు అంటారు చూసారా దానివల్ల ఉపయోగమే లేదు దానివల్ల ఉపయోగం లేదు కానీ మీకు అనిపించాలి అది నేను నేను ఉపాసం ఎక్కువగా నేను నెగిటివ్గా చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది ఎందుకంటే నేను నేను చెప్పాను లంటే కదా అని ఉండాలని నేను చెప్తే మీరు ఉపాసం ఉంటే ఆ ఉపాసం వల్ల యూజే లేదు కానీ ఎప్పుడు మీకు అనిపించి ఉంటారు చూసారు ఉపాసం అది మంచిది లేదా కొన్నిసార్లు ఉపాసలు పూర్తి భోజనం పక్కనట్టడం కానీ కొన్నిసార్లు నాకు ఈరోజు ఎక్కువ భోజనం అవుతుంది ఎందుకంటే నేను కొంచే ప్రేర్ చేసుకుంటాను లేదా కొంచసే వాక్యం చదువుకుంటాను లేదా వాక్యాన్ని వింటాను అనుకొని ఎక్కువగా భోజనం కొంచెమే భోంచేసి కొంచెం కొంచెం కడుపున ఖాళీగా ఉంచుకుంటాను ఎందుకంటే ఇద్దరు రాకుండా డే టైం స్పెండ్ చేయడానికి అది కూడా ఒక రకం ఉపాసంలోనికి వస్తుంది అది కూడా బెటర్ నన్ను అడిగితే అదే అదైతే ఇంకా రోజు చేయించు నన్ను అడిగితే ఎప్పుడు సంవత్సరం ఒకసారి వారి బసలు చేయడం కంటే ఫుల్గా తినేసి వెంటనే పడుకోవడం కంటే కొంచెం తక్కువ తిని కొంత టైం దేవునితో గడపడం చాలా చాలా బెటర్ అంటాను అది పార్షియల్ ఫాస్టింగ్ నాకు ఇంగ్లీష్లో చెప్పాలండి అంటే కొంత తిన్నాం కొంత ఉపాసం అంటే పెద్దగా ప్రియంగా భోజనం లేదు కానీ తినాలి కాబట్టి తిన్నాం కానీ దేవంతో సమయాన్ని గడిపాం అలాంటి ఉపాసాలు అలాంటి భక్తి జీవితం ప్రయోజనకరం అది సంతోషాన్ని ఇస్తుంది అందులో స్వాతంత్రము ఉంటుంది కాబట్టి అలాగే మనం కూడా ఆలోచించాలి మనం కూడా కార్యాలు చేయాలి క్రియలు చేయాలి ఖచ్చితంగా కానీ ఎలా చేస్తాం ఏ ప్రేరేపణతో చేస్తాం బలవంతంగా కాదు ఏదో మన మీద కాడుతున్నట్లు ఎవరో కొరడ కొరడపట్న వెనకాల మనం కొడుతున్నట్టుగా చెయ్యం నాకు అనిపిస్తుంది నాకెందుకు ఇదే చేయాలని అనిపిస్తున్నాను క్రీస్తు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని యూజ్ చేసుకొని కొన్ని కార్యాలు మనం చేస్తున్నాం ఆ స్వాతంత్రం మనకి ఉండాలి అలాగ భక్తి జీవితం నిజమైనటువంటి భక్తి జీవితం పౌలు చెప్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు కొంతమంది ఒకవేళ ఇప్పుడు ఎలాగైతే చెప్పాను ఇక్కడ ఫరిశైలు గురించి అలాగే ఈ రోజుల్లో మనం క్రిస్టియన్స్ ఎవరన్నా చూస్తే బహుశా వాళ్ళు చాలా భక్తి కొనసాగుతున్నారు వాళ్ళు చాలా విషయాలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు తరచుగా యోగ చేస్తున్నారు మనమే ఏంటి అని ఎప్పుడు అలా అనుకోకండి అది ఒకవేళ దేవుడు ఇచ్చిన స్వాతంత్రం మనం ఉంటున్నాము కాబట్టి బహుశా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది ఏమో బహుశా కాబట్టి క్రీస్తులు ఉన్నప్పుడు స్వాతంత్రం మన గ్యారంటీగా ఉంటుంది ఆ స్వాతంత్రము ఇంకెక్కువ కార్యాలు మనం చేయడం ప్రేరేపణ మనకి ఎస్ అందుకని కొన్ని కార్లు మనం చేద్దాం కానీ చేసేటప్పుడు ఎలా అర్థం చేసుకుని చెయ్యాలి ఎలాగంటే చెయ్యాలి కాబట్టి తప్పదు కాబట్టి అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని కాదు స్వాతంత్రాన్ని బట్టి నాకు చేయాల్సిన అవసరం లేదు కానీ నేను చేస్తాను ఎందుకంటే నాకు చేయాలని అనిపిస్తుంది నేను పాటలు పాడాల్సిన అవసరం లేదు కానీ నేను పాడతాను ఎందుకంటే నాకు పాడాలని అనిపిస్తుంది నాకు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ వెళ్తాను ఎందుకంటే నాకు వెళ్ళాలని అనిపిస్తుంది అదేంటే నువ్వు ప్రేమతో చేస్తున్నావు అది మీద కాడు ఉంది కాబట్టి ఊరు ఆదివారం వెళ్ళకపోతే పాస్టర్ అడుగుతారు కాబట్టి ఎలా వెళ్ళడం కాదు నాకు వెళ్ళాలనిపిస్తుంది ఎవరు ఇంకా నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ నేను వెళ్తున్నాను అలా చేసి చూస్తే సంతోషంగా కార్యాలు చేయగలిగితే నువ్వు ప్రేమ వలన చేస్తాను అది నీకు ప్రయోజనాన్ని తీసుకొస్తుంది కాబట్టి మనము కార్యాలు చేద్దాం నామకార్థ క్రైస్తువులు అంతలాగా చేస్తే మనం ఇంకంత ఎక్కువ కార్యాలని చేయాలి ఆలోచించుకొని క్రియలు మనం చేద్దాం మనం వారికి భక్తిగా ఉందాం స్వాతంత్రం ద్వారా భక్తిగా ఉందాం బలవంతంగా కాదు లేదా ఎవరో చేస్తున్న అందరూ చేస్తున్నాం మనం కూడా చేద్దాం అనుకుని ఎవరో చేశారని చేసినా బట్టి ప్రేరణ పొందే చేయం మన చేయాలనిపిస్తుంది కానీ మనం చేద్దాం నాకు ఆశగా ఉంది చేద్దామని అందుకే చేస్తున్నా అనుకోని దేవుని దగ్గర వెళ్దాం నాకు అనిపిస్తుంది అందుకే చచ్చి వెళ్తున్నాను అలాగ ఆశపడి ప్రేమను బట్టి కొన్ని కార్యాలు చేద్దాం ఆ భక్తి జీవితం మనకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రార్థన చేస్తే అందరి తల్ల నుంచి కలు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి పరిశుద్ధమైన మా దేవ నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామం నాకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లొస్తున్నాను తండ్రి రాత్రికాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు పరవ్వా మీరు మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రము తండ్రి అదంతా విలువైనటువంటిదో మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే ప్రభు అది మేము సంపాదించుకుంది కాదు ప్రవ్వా మా జ్ఞానాన్ని బట్టి మా తెలివిని బట్టి మా భక్తిని బట్టి మేము సంపాదించుకుంది కాదు ప్రభువా క్రీస్తు ద్వారా మేము పొందుకున్నటువంటి స్వాతంత్రము తండ్రి అది అది మీరే మాకు స్వాతంత్రం ఇచ్చారు ప్రభావ అది మేము అడగలేదు తండ్రి మాకు స్వాతంత్రం కావాలి మేము అడగలేదు ప్రభావ నీవేం దాన్ని మాకు అనుగ్రహించావు ఆ స్వతంత్రముగా స్వతంత్రముగా మేము బ్రతకాలని పర్వ నువ్వు మాకు ఇచ్చావు ప్రవ్వా ధర్మశాస్త్రం కింద తండ్రి మాపైన కాడి భారముగా ఉండి ప్రభ ఆ కార్యని భరిస్తూ బలవంతాన్ని బట్టి ప్రభావా అనేకమైన కార్యాలు మేము చేస్తుండగా నీ మా కొరకు ఈ భూమి మీదకి వచ్చి అనేకమైన కార్యాలు చేసి నువ్వు మాకు ప్రయోజనకరంగా మారి మాకు స్వాతంత్రాన్ని ఇచ్చే ప్రవ్వా ఆ స్వాతంత్రాన్ని బట్టి కొన్ని కార్యాలు చేయమని ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తుంది వందనాలు ప్రభ మీ చిన్న కృపను బట్టి ప్రభ్వా మేము బ్రతడానికి సహాయం చేయండి మీకు నువ్వు మీ కొరకు మరి ఎక్కువగా ప్రభావ మేము క్రియలను చేయడానికి మీ కొరకు బ్రతడానికి మీ పక్షాన్ని నిలబడడానికి ప్రభావ ధర్మశాస్త్రం కింద ఉన్న వారికంటే ఇంకా అత్యధికమైన కార్యాలు ప్రభా మీకోసం మిమ్మల్ని సంతోష పరిశ్రమ కోసం ప్రభా మేము చేయడానికి మాకు సహాయం చే కృపను అట్టి జ్ఞానాన్ని అట్టి అవకాశాన్ని అంటే భక్తిని ప్రభా కృపను బట్టి మీరు మాకు దయచమ్మని ప్రార్థిస్తాం ఎల్లప్పుడు ప్రభావ క్రీస్తువు కలి వారంగా ప్రభావ మీలోనే తృప్తిని పొందుకుంటే ప్రభావ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం రాత్రికాల సమయంలో ప్రభావ తండ్రి వాక్కి విన ప్రతి బిడ్డ మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకునండి దీవించిన ప్రభు ఆశ్రదించండి వాక్య వినాలంటున్న ప్రభు ఆస్తు తండ్రి బిడ్డలు మందిరానికి ప్రభావ మిమ్మల్ని వెతుకుతూ మందిరానికి వచ్చండుగా ప్రభావా ఏ బిడ్డలను మీరు దీవించి ఆశ్రదించండి వారి కుటుంబంలో ప్రతి అవసరతను ప్రభావ మీరు తీర్చండి ఏ లోటన ఉంటే ప్రభావ దాన్ని కూడా మీరు తీర్చి కాపరవై ఉండి పోషించి బ్రతుకు దినీ ప్రభావా కృపాక్షేమలు దయచేమని యేసుక్రీస్తు క్రీస్తు నామమును ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడుని యేస్సు క్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మాని సన్నిధి సహవాసము మీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమె